Hello friends, ఈ రోజు హోటల్ స్టైల్లో చేసే కుష్కా రైస్ 3 kgs చేయబోతున్నాను చిన్న చిన్న పార్టీస్కి. వెల్కమ్ టు లైష్రీస్ కిచెన్. నేను మీ లైష్రీ. చలో 5 kgs డేక్షా పెట్టేశాను. అందులో ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేసేసాను. ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్స్ అండ్ ఘీ 3 టేబుల్ స్పూన్స్. ఇలాచి వేసుకున్నాను, తేజ్పత్తా వేసుకున్నాను అంటే బిర్యానీ ఆకు. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నానండి. పచ్చిమిర్చి చీలకలు వేశాను, ఆయిల్లోనే వేయించండి. ఇప్పుడు పుదీనా ఒక కట్ట తీసుకున్నాను. పుదీనా చక్కగా కట్ చేసుకొని కడిగేసుకొని వేసేసుకోవడమే. పుదీనా అండ్ ది సీక్రెట్ ఇంగ్రీడియంట్ టు ది రెసిపీ కసూరి మెంతి. కసూరి మెంతి అండి, ఏం లేదండి. కసూరి మెంతి అంటే ఎండిపెట్టిన మెంతి కూర. మెంతికూర తెచ్చేసుకొని ఇంట్లోనే మీరు చేసుకోవచ్చండి. మెంతికూర ఒక 3-4 కట్టలు. ఇప్పుడు చెక్క లవంగాల పొడి, సమపాళంలో వేయించిన చెక్క లవంగాల పొడి, ఒక 3 టేబుల్ స్పూన్ల చెక్క, 3 టేబుల్ స్పూన్ల లవంగాలు చక్కగా లో ఫ్లేమ్లో వేయించేసుకొని కమ్మటి మాసనలు వచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న చెక్క లవంగాల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్లు వేసానండి. ధనియాల పొడి ఆయిల్లోనే వేయించాలండి. మొత్తం మసాలాలు కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే డ్రై పౌడర్స్ తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రై పౌడర్స్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా స్లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని, కాస్తంత మూత పెట్టేసుకొని వేయించుకోండి. షాజీరా యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వేయించుకుంటే చక్కగా, చూసారా, చక్కగా వేగిపోయాయి ఆనియన్స్. మొత్తం సమపాళంలో సేమ్ కలర్లో వేగిపోయినాయండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ అండ్ కొత్తిమీర పేస్ట్. జింజర్ గార్లిక్ కొత్తిమీర పేస్ట్ 1 కప్ తీసుకున్నానండి. జింజర్ 10 రూపీస్ది అండ్ వెల్లుల్లి 5 తీసుకున్నాను. కొత్తిమీర కట్టెలో 2 వేశాను. చక్కగా మొత్తం అన్ని వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్న 1 కప్ జింజర్ గార్లిక్ అండ్ కొత్తిమీర పేస్ట్. ఇప్పుడు టమాటోలు వేస్తున్నాను. టమాటోలు 4 తీసుకున్నానండి. చిన్న సైజులో ఉన్న టమాటోలు 4. చక్కగా నూనెలోనే టమాటో మొత్తం మగ్గించాలండి. టైం తీసుకున్నా పర్వాలేదు, కాస్తంత మగ్గిపోవాలి, చక్కగా మగ్గిపోవాలి. ఇప్పుడు కర్డ్ వేసుకుందామండి. 1/2 కప్పు కర్డ్ వేస్తున్నాను. చూసారా, కేవలం 1/2 కప్పు కర్డ్. కర్డ్ వేసేసి 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, ఇంట్లోనే చేసుకున్న కారం పొడి అండి. మీరు కావాలంటే ఆశీర్వాద్ కానీ, ఎవరెస్ట్ వారి తీఖాల కారం పొడి కానీ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేస్తున్నాను. చక్కగా మిక్స్ చేసుకోండి. మసాలాలు మొత్తం నూనెలోనే మగ్గించండి. బాబీకా హాత్కా ఖానా అండి ఇది. బాబీ స్పెషలిస్ట్ అండి రైస్లో. తనని చూసి నేర్చుకున్న కుష్కా రైస్ హోటల్ స్పెషలిస్ట్లో. కుష్కా రైస్ అండి హోటల్ స్టైల్లో. చూసారా, చక్కగా మగ్గిపోయిందండి, చక్కగా మగ్గించండి. నూనెలోనే మగ్గించాలి. మొత్తం మసాలాలు చక్కగా ఉడికేలా 10 మినిట్స్ మీరు ఉడకపెట్టేస్తే మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ కన్సిస్టెంటీ ఎలాగంటే, మీరు ఎంత అయితే రైస్ ఏ కప్పుతో అయితే కొల్చినారో దాంతో 1:1 రేషియో, అంటే 1 కప్పు బియ్యంకి 1 కప్పు మాత్రమే రైస్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. మీరు రైస్ దేంతో అయితే కొల్చుకొని వేస్తారో దాంతో 1 కప్ రైస్కి 1 కప్ వాటర్, 1:1 రేషియో, అంటే సేర్తో కొలిచాం కాబట్టి 1 కేజీ రైస్ సేర్తో కొలిచాం కాబట్టి 3 సేర్లు. ముందుగానే 1 అవర్ ముందే నానపెట్టేసానండి. చక్కగా నీళ్లు మరిగిన తర్వాత నానపెట్టుకున్న రైస్ వేసేద్దాం. 3 కేజీస్ ఆఫ్ రైస్. బాస్మతి తీసుకోలేదండి, నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. సోనా మసూరినే వాడుకున్నామండి. సోనా మసూరి రైస్ 1 అవర్ ముందే నానపెట్టేసి పెట్టుకోండి.
సేరుతో కొల్చాం కాబట్టి నేను సేరుతోనే 3.5 సేరుతోనే 1:1 రేషియో ఇంకా అర్ధం సేరు ఎక్కువగా నీళ్ళు వేసుకున్నాను. చక్కగా నీళ్ళు మొత్తం ఇమిరిపోయేలా కుష్కా బగార్ ఖానా లేదా పులాఫ్ కాస్తంత పేపర్ వేసి పైన మూత పెట్టేసుకొని మగ్గించండి. ఇప్పుడు కలర్ వేసుకుందాం. మిల్క్లో పాలలో కాస్తంత కేసరి కలర్ యాడ్ చేసేసి చుట్టూ చల్లుకున్నామండి. చుట్టూ చల్లుకున్నాము, మధ్యలో మాత్రం వేయకండి. చుట్టూ వేస్తే ఆ కలర్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. అమ్మ చేతి వంట కమ్మదనం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు పేపర్ వేసేసి మూత పెట్టేసి దానిపైన కాస్తంత బరువు పెట్టేస్తే, బరువు పెట్టేసి ఒక 20 మినిట్స్ సిమ్లో, ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే అంతే అండి రెడీ. బగార్ రైస్ కానీ, కుష్కా రైస్ కానీ, పులావ్ కానీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్